శ్రీ నాగలక్ష్మి గారు వారు కూడా పార్టీలో వచ్చారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. దయచేసి సన్మానమైన వారు దయచేసి కింది దిగాల్సిందిగా కోరుతున్నాము. ఆజ్కే ఈ సభా మే ఉపస్థిత మంచ్ పర్ భారతీయ జనతా పార్టీ కే తెలంగాణ కే అధ్యక్ష డాక్టర్ లక్ష్మణ్ జీ, కార్వాన్ అసెంబ్లీ కే ఇన్ఛార్జ్ శ్రీ అమర్ సింగ్ జీ, అధ్యక్షులు గారు హరికృష్ణ గారు, యాదగిరి గారు, బాలాజీ గారు, మోహన్ బాబు గారు, చిన్న గారు, మల్లేష్ గారు, మహేష్ గారు, రాకేష్ గారు, భారతీయ జనతా పార్టీ మోదీజీకి నేతృత్వమే, అమిత్ షాజీకి నేతృత్వమే, లక్ష్మణ్ జీకి నేతృత్వమే, తెలంగాణమే బహుత్ అచ్చా రోల్ అదా కనే జా రే ఆనే వాళ్ళే దినే కార్పొరేషన్ ఎలక్షన్ మే భీ భారతీయ జనతా పార్టీ కాఫీ కాఫీ క్యాండిడేట్ జితాయి, ఔర్ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ మే భీ భారతీయ జనతా పార్టీ జీత్కర్ తెలంగాణ మే భారతీయ జనతా పార్టీకి గవర్నమెంట్ బనేంగి బోల్కర్ సారే తెలంగాణకి పూరే జితనే భీ ప్రజా హై ఉన్కో ఏక్ ఆశా కి కిరణ్ మోదీజీకి నేతృత్వమే, లక్ష్మణ్ జీకి నేతృత్వమే, ఓ ఏక్ ఆశా లేకే యహాన్ పే ఆనే వాలి గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీకి రహేగి. ఇసే యే సారే ఆశాఓం కో దేఖ్కర్ తెలుగు దేశంకే మేరే జితనే భీ భాయి లోగ్ जो तेलुगु देशम में थे वो सारे के सारे कारवान असेंबली कॉन्स्टिट्यूएंसी में आज भारतीय जनता पार्टी के सदस्यता लेकर भारतीय जनता पार्टी के परिवार का सदस्य बने हैं, उनके लिए मैं बहुत ही उनका आभार प्रकट करता हूं, उनको बधाई देता हूं. ऐसे ही बहुत सारे मजलिस के लोग भी है ना, आज मुस्लिम भाइया मुस्लिम बहना भी है ना तेलुगु देशम को भारतीय जनता पार्टी में ज्वाइनिंग करें. ऐसे ही కాంగ్రెస్ కి బహు సారే కార్యకర్త భారతీయ జనతా పార్టీ మే కార్వాన్ అసెంబ్లీ ముఖ్య భారతీయ జనతా పార్టీ మే జాయిన్ మే సభీకో ఏక్ కార్యకర్తా కి హైసియత్ సే అపన్ సబ్ మిల్కర్ కంధే సే కంధా లగాకర్ ఆనే వాలే ఎలక్షనో మే యహాన్ పర్ భారతీయ జనతా పార్టీ కి కార్పొరేషన్ మే హమ్ అచ్చే ఎక్సెస్ జ్యాదా సే జ్యాదా మెజారిటీ సే హమ్ జితాయేంగే కార్వాన్ కాన్స్టిట్యూన్సీ మే. इसका हमारा यही लक्ष्य है, ये लक्ष्य को हम साथ में लेकर चल रहे हैं और आने वाले दिनों में भी हम लोग हमारे भारतीय जनता पार्टी का जो परिवार बढ़ते जा रहा है ये सारे परिवार को लेकर गली गली बस्ती बस्ती घूमेंगे, पदयात्राएं करेंगे. जितनी भी जो पब्लिक की समस्या है वो पब्लिक की समस्याओं को हम है ना पूरा उनकी समस्याओं को जानेंगे, उनकी समस्याओं को दूर करेंगे. अगर उनके समस्याएं दूर नहीं हुई तो उसके लिए है ना आगे भी बहुत सारे हैं, उनके लिए हम है ना बहुत सारे कार्यक्रम करेंगे, ऑफिसरों से मिलेंगे, तरह तरह के उनके पूरे उनको सारी समस्याओं का समाधान करने की हम है ना पूरी कोशिश करेंगे. और ये जो परिवार जो लोग पार्टी में से हमारी पार्टी भारतीय जनता पार्टी में आए वो लोग बेझिझक होके हमारे साथ रहकर कंधे से कंधा लगाकर भारतीय जनता पार्टी में काम करके वो लोग है ना एक अच्छा रिजल्ट देंगे बोल के मैं उनसे भी आशा करते हुए इस समय आपका आभार प्रकट करते हुए बोलो भारत माता की जय.